వెల్కమ్ టు ఏవన్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్ వన్ జాబ్స్ ఇప్పిస్తామని అమాయక ప్రజలను మోసం చేస్తూ అధిక మొత్తంలో డబ్బు వసూలు చేసిన ముఠాలోని ఓ సభ్యుడిని హనుమకొండ సుభేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో ఈ ముఠాలను సభ్యులను గుర్తించడంతో పాటు ఎవరెవరి నుంచి ఎంత డబ్బును నిందితులు వసూలు చేశారో అనేది తెలుసుకున్నారు. అరెస్ట్ అయిన నిందితుడి ఇంట్లో 25 లక్షలు విలువ చేసే బంగారు నగలు, భూముల డాక్యుమెంట్లు, నగదును స్వాధీనం చేసుకున్నారు. సుభేదారి పోలీస్ స్టేషన్లో హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లో మోసాలకు పాల్పడిన చీటింగ్ ముఠా దందాను వెల్లడించారు. మనకు 25/9/23 అంటే లాస్ట్ ఇయర్ ఒక కేసు కోర్టు ద్వారా మనకు రిఫర్ అయ్యి జరిగింది. అందులో కంప్లైంట్ వచ్చేసి వారం శ్రీదేవి వైఫ్ ఆఫ్ లేట్ భాస్కర్ రావు అని చెప్పి అటర్నీ ఎస్పీ గారి ఫ్యామిలీ ద్వారా మనకు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇక్కడ అందులో వాళ్ళ కొడుకు జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి 2,50,00,000 తీసుకొని జాబ్ ఇప్పిస్తలేడు అని చెప్పేసి మనకు కంప్లైంట్ వస్తే దానిలో మనం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేషన్లో మనకు తెలిసిన సమాచారం ఇప్పటి వరకు వచ్చిన ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఏంటంటే కొత్త వీరేశం అని చెప్పేసి ఇతను వైశ్య వృత్తి వ్యాపారము తర్వాత వరంగల్ ఇతనికి సంబంధించిన ఇంకా వ్యక్తులు పవన్ మరియు పవన్ యొక్క భార్య పద్మజ ఈ పవన్ కొడుకు మరి ముఖ్యంగా దుగ్గ్యాల రవీంద్రరావు అని చెప్పేసి ఒక వ్యక్తి ఈ దుగ్గ్యాల రవీంద్రరావు అనే వ్యక్తి మన ప్రతిమ హాస్పిటల్ కరీంనగర్లో వాళ్ళకి సంబంధించిన ఒక బంధువు ఉంటాడు. అందులో అతను డాక్టర్ చేస్తాడు. తర్వాత వీళ్ళంతా ఒక టీమ్గా ఏర్పడి మాకు గవర్నమెంట్లో పరపతి ఉన్నది మరియు అఫీషియల్స్ కూడా మాకు తెలుసు అని చెప్పేసి తర్వాత ఆంధ్రకు సంబంధించిన ఒక బుచ్చయ్య మరియు ఖమ్మానికి సంబంధించిన ఒక శ్రీనివాసరావు అడ్వకేటు వీళ్ళంతా కలిసి ఒక టీంలాగా ఏర్పడి తెలంగాణలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పేసి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో గురుగానికి సంబంధించిన జాబులు ఇప్పిస్తామని చెప్పేసి ఈ విధంగా వాళ్లకు మభ్యపెట్టి దాదాపు మనకొచ్చిన సమాచారం ఇన్వెస్టిగేషన్లో ఇతను ఇప్పుడు మనం ఒక అతన్ని అరెస్ట్ చేసాము. అతని పేరు వీరేశం. అతని ద్వారా 4,50,00,000 ఈ యొక్క టీంకు చేయడం జరిగింది. అందులో నుండి ఇతనికి కొత్త వీరేశంకి దాదాపు 1,20,00,000 ఇప్పటి వరకు ఇతను పంచుకున్నాడు. అంటే మిగతా డబ్బులు ఈ టీం వాళ్ళు అందరూ పంచుకోవడం జరిగింది. మనం ఇతన్ని ఇక్కడ నిన్న అరెస్ట్ చేయడం జరిగింది మన వరంగల్లో పట్టుకొని. ఆ తర్వాత అతన్ని
కన్ఫెషన్ ద్వారా మనం రికవర్ చేసుకుంటే దాదాపు ఒక 25 లక్షల వరకు ప్రాపర్టీ మనం, అంటే ఇతను ఫ్రాడ్ చేసిన డబ్బుల ద్వారా కొనుక్కున్నాయి, తర్వాత మిగతా వారికి డబ్బులు ఇచ్చినాయి అన్నీ మనం రికవర్ చేస్తే ఒక 25 లక్షల వరకు గోల్డ్ మరియు క్యాష్ మనం సీజ్ చేయడం జరిగింది. ఇంకా ఇందులో ఇప్పటివరకు మాకు ఇన్వెస్టిగేషన్లో 9 మంది అక్యూజులుగా సైడ్ చేయడం జరిగింది. అందులో ఏవన్ మనకి ఇప్పుడు దొరికాడు, మిగతా 8 మంది అక్యూజులు అప్స్టాండింగ్లో ఉన్నారు. అందులో మనకి మెయిన్ పవన్ అనే అతను ఉన్నాడు. ఆ పవన్ ద్వారా ఇంకా ఎంతమందికి చీట్ జరిగింది, ఈ విధంగా డబ్బులు ఇస్తామని చెప్పేసి, ఏది ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డబ్బులు తీసుకోడు జరిగింది. ఇందులో ఇంకోటి ముఖ్యంగా ట్విస్ట్ ఏంటంటే, ఒక లీగల్గా అడ్వైజర్గా వీళ్లకు ఖమ్మం చెందిన శ్రీనివాసరావు అని ఉన్నాడు, అతను ఒక ట్యాక్ట్ఫుల్గా ఐపీ పెట్టాడు, ఇన్సాల్వెన్సీ అండ్ పిటిషన్ ఇచ్చాడు. అందులో వీళ్ళంతా డబ్బులు ఏది ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని ఈ విధంగా చీట్ చేసుడు కాకుండా అప్పు కింద తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు ఒక ఇన్సాల్వెన్స్ పిటిషన్ అని చెప్పేసి 54 మంది దగ్గర దాదాపు 12 కోట్లు తీసుకున్నట్టు వీళ్ళే దాన్ని పిటిషన్ వేశారు. ఎందుకంటే కోర్టు ద్వారా పిటిషన్ వేస్తే మమ్మల్ని వీళ్ళను ఎవరు అడగొద్దని చెప్పేసి, కానీ దానికి అది కాదు, ఇందులో చీడి చేస్తేందుకు ఉద్యోగాలు ఇప్పిద్దామని చెప్పి డబ్బులు తీసుకొని ఒక కోర్టు ద్వారా వాళ్ళు ఒక ఐపీ వేస్తే వాళ్ళకి ప్రాబ్లం రాదని చెప్పేసి ఆ విధంగా వాళ్ళు ఐపీ వేయడం జరిగింది. ఇందులో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇప్పుడు మా టీమ్స్ కూడా తిరుగుతున్నాయి మిగతా అక్యూజుల గురించి. వాళ్ళు వచ్చిన తర్వాత అసలు మొత్తం ఎంత ఫ్రాడ్ జరిగింది, ఇది ఆంధ్రప్రదేశ్కు చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తర్వాత మన తెలంగాణలో ఎంతమంది దీనిలో చీటర్స్ ఉన్నారనేది మనకు ముందు ముందు ఇన్వెస్టిగేషన్ తెలుస్తుందని చెప్తున్నాను. థ్యాంక్ యూ. అంటే మనకు లా అంటే వాళ్ళకి రిలేటెడ్గా ఉందని చెప్పేసి మనకి ఇక్కడ ఇంకా రాలేదు. బట్ ఏంటంటే లాస్ట్ ఇయర్ 9th మంత్లో మనకు కోర్టు ద్వారా కేసు జరిగింది, మనం కోర్టు రిజిస్టర్ జరిగింది. ఈ మధ్యలో కొంచెం ఎలక్షన్స్ అవి ఉండడం తర్వాత ఇప్పుడు ఇది మన ఒక అక్యూర్డ్ మనకు దొరకలేదు. ఇన్ని రోజుల నుండి అక్యూర్డ్ దొరికింది కాబట్టి మనకు ఇమీడియట్గా దీన్ని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కు వెళ్తున్నాం. అంటే ఈ కేసులో ఉన్నది వరంగల్ వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు, ఖమ్మం వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆంధ్ర వాళ్ళు కూడా ఉన్నారు. మనకైతే ఇప్పుడు ఒక అక్యూజుడు మాత్రమే దొరికాడు. ఇంకా మిగతా వారి గురించి మా టీమ్స్ వెళ్ళినవి, త్వరలో వాళ్ళని పట్టుకుంటాము. ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఏ విధంగా వెళ్తే దాన్ని మేము ఇన్వెస్టిగేట్ చేస్తానికి సిద్ధంగా ఉన్నాం. 4.5 కోట్లు అంటే మనకు ఇతని ద్వారా పోయినాయి 4.5 కోట్లు. అందులో ఒక 3 పోలీస్ ఆఫీసర్లు, ఒక అతను అతని రిలేటివే, 5 ద్వారా మొత్తం 4.5 కోట్లు వీళ్లకు ఈ టీంకు తీసుకోవడం జరిగింది. అంటే ఊరికే ఉద్యోగం రాదండి, ఇదంతా మభ్య పెట్టి వాళ్ళు, అంటే ఇందులో ఇచ్చిన వాళ్ళు కూడా ఆలోచించాలి. అంటే ఇంత కష్టపడ్డా కూడా ఉద్యోగాలు రావట్లేదు, కానీ మనం డబ్బులు ఇస్తే ఎట్లా ఉద్యోగాలు వస్తాయనేది అదొకటి మూర్ఖమైన ఆలోచన నా ఉద్దేశంలో. ఎందుకంటే ప్రతిదీ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది, ప్రతిదీ ఏం జరుగుతుందని మనకు తెలిసిపోతుంది కాబట్టి ఇంకా ఈ విధంగా నమ్మి ఉద్యోగాలు తీసుకోవాలనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి, మరి నా ద్వారా ఏంటంటే ఈ ఉద్యోగాలు డబ్బుల ద్వారా వస్తుందనేది మర్చిపోండి ఇక్కడ నుండి, అటువంటిది ఎక్కడ గవర్నమెంట్ జరగదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే. సెలబ్రిటీస్ చెప్తేనే సబ్స్క్రైబ్ చేస్తారా? మేము చెప్తే చేయరా? మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే పైన కనిపిస్తున్న గంట సింబల్ ని క్లిక్ చేయండి. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే వీలైతే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. మేము పెట్టే లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి.